కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏకి మెజారిటీ తగ్గుతుందని యూపీఏ అంటోంది. సో ఇక కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వివరాలు అందించడానికి. కరీంనగర్ లో ఏర్పాట్లకు సంబంధించి అక్కడ పోలింగ్ అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి నవీన్ అప్డేట్స్ అందిస్తారు. నవీన్ ఓట్ యూ. గుడ్ మార్నింగ్. రూపా గుడ్ మార్నింగ్. మరో గంటలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మనం ప్రస్తుతం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ముందున్నాము. ఇప్పుడిప్పుడే ఏజెంట్లు, తర్వాత రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, తర్వాత పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం. మొత్తము పోలీసు భారీ బందోబస్తు ఉన్నది. మూడంచెల భద్రత ఉంది కాబట్టి మొదటి, రెండు, మూడవ దశలో వారిగా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తున్నట్టు పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో గంటలోనే ఓపెన్ ఈవీఎంలు ఓపెన్ కానున్నవి. రాజకీయ నేతల భవిష్యత్తు బయటపడేటువంటి ఛాన్స్ ఉంది. కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి 43 రోజులుగా ఈవీఎంలలో నమోదైనటువంటి ప్రజా తీర్పు ఏదైతుందో మరో గంటలోనే బయటకు రాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత అయితే కొంతమంది సిబ్బంది ఉన్నారు, వీళ్ళను సరే బయట అంటే కార్డులు లేని బయటకు పోనివ్వమని చెప్తున్నారు పోలీసులు. వీళ్ళ అంటే వీళ్ళు ఏ సిబ్బంది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు చెప్పండి, ఏంటి మీరు? మెడికల్ ఆఫీసర్. ఎందుకు మీరు ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు? పోలీసులతో ఇంతకుముందు అంటే వాగ్వాదానికి దిగారు, ఏంటి పరిస్థితి? నిన్న ఈవినింగ్ మాకు 7 o'clock చెప్పారండి, వాళ్ళు ఐడి కార్డ్ తీసుకొని రమ్మన్నారు. బట్ ఇవి నిన్న ఈవినింగ్ వస్తే మార్నింగ్ ఐడి కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేమందరము యూనిఫామ్లోనే ఉంటాం, ఎప్పుడు మా యూనిఫామ్లోనే ఉంటాం కాబట్టి పంపించామని అడిగాము. వాళ్ళు పంపిస్తున్నారు లోపలికి. అంటే ఇంతకుముందు అంటే ఆధార్ సరైనటువంటి కార్డులు లేవని పంపించలేదా? ఆర్డర్ కాపీ కావాలన్నారు. ఆర్డర్ కాపీ మా దగ్గర ఉండదు ఎప్పుడు. క్లియర్ అయిందా? క్లియర్ క్లియర్. సిబ్బంది, మెడికల్ సిబ్బంది కూడా ఇప్పుడే వాళ్ళ సమస్య క్లియర్ అయింది, లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదట 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే ఈవీఎంలు ఒక్కొక్క కరీంనగర్ పార్లమెంటు పరిధికి వస్తే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇదే కాలేజీలో, ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ప్రత్యేక హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్లో 14 టేబుల్స్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 14 టేబుల్స్ దగ్గర ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. వాళ్లకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లను కూడా అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇంకా కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సిబ్బందిని మనము ఎట్లా అలర్ట్ చేశారనేది ఒకసారి చూస్తే, భద్రత విషయానికి వస్తే మూడంచెల భద్రత ఉంది. కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇక్కడ 2 అడిషనల్ డిఎస్పీలు, తర్వాత 10 మంది ఏసీపీలు, డీసీపీలు, 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు. ఈ విధంగా మనకు ఏదైతే కౌంటింగ్ హాల్ ఉందో కౌంటింగ్ హాల్ దగ్గర సాయుధ బలగాలను మోహరించారు. సాయుధ బలగాలతోటి భద్రత కల్పిస్తున్నారు. అభ్యర్థులు మాత్రం చాలా ఉత్కంఠగా, ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. 43 రోజులుగా నరాలు తెగే ఉత్కంఠ కొద్దిసేపట్లోకే తెరపడనుంది. మొదటి రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక రౌండు, అట్లా మొత్తము 20 నుంచి 30 మధ్యన రౌండ్లు ఉంటాయి. ఆ రౌండ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీడియా సెంటర్కు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే సిబ్బంది అయితే మొత్తము పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో గంటలోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది రూప. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ద డీటెయిల్స్.